నమస్తే. కథాశీర్షిక అర్థాంగి అలుక, రచన ఎద్దనపూడి సులోచనారాణి గారు, చదువుతున్నది రాధిక. ఇక కథలో గడితే, సాయంత్రం అయింది. నాబోటి వారిని ఇక సెలవు తీసుకుని ఇళ్లకు పొండని ఆదేశిస్తున్నట్లుగా పుష్యమాసపు సూర్యుడు కిందకి జారిపోతున్నాడు. ఆఫీస్ నుంచి బయటపడి ఇంటివైపు నడక సాగించాను. శీతాకాలం అవటం మూలాన బాగా పొద్దుగొక్కపోయినా చలి విదరిస్తూనే ఉంది. ఆడవాళ్లు సాయంత్రపు వంటలు ప్రారంభించారు కాబోలు ఇళ్లలో నుండి సన్నగా పొగ బయటకొస్తోంది. రేపు ఆదివారం, సెలవు రోజున ఏం చేయాలో కార్యక్రమాన్ని ఊహించుకుంటూ పెడుతున్న నా కాళ్ళు అలవాటు చొప్పున నా ప్రమేయం లేకుండానే పూల అంగడి వద్ద ఆగిపోయాయి. అనేక రకాల పూలు అక్కడ అమ్మబడుతున్నా విజయ్కు ప్రియమైన సన్నజాజి పూలు మాత్రమే నేను రోజూ వాడికగా తీసుకుంటాను. రోజులాగా మామూలుగా పూలకు డబ్బులిస్తున్న నాకు పూల సాయిబు ఈవేళ శనివారం బాబు అన్నాడు. శనివారం నాడు మరికొన్ని పూలు ఎక్కువ తీసుకోవటం నాకు అలవాటు. శనివారాన్ని గురించి ఆలోచిస్తూ ఆ రోజు శనివారం అన్న మాట మర్చిపోయినందుకు నాలో నేనే నవ్వుకుని నిజమే ఇవ్వు అన్నాను. సాయిబు సంతోషిస్తూ మరో 200 కంటే ఎక్కువ లేవు బాబు, ఏదో ఇచ్చి మొత్తం తీసుకోండి అన్నాడు. జేబులో చూసుకుంటూ ఇహ చిల్లర లేనట్లుందే అన్నా. లేకపోతే రేపు ఇవ్వచ్చు, రోజూ ఉండే బేరమేగా బాబు, తీసుకువెళ్ళండి. ముసలి సాయిబు తృప్తిగా నవ్వుతూ పూలన్నింటినీ చక్కని కాగితంలో పొట్లం కట్టి చేతికిచ్చాడు. పూల పొట్లాన్ని చేతబట్టుకుని మళ్ళా నడక ప్రారంభించాను. సంక్రాంతి దగ్గరకొస్తోంది, ఈసారి విజయ్కి ఏదైనా ప్రత్యేక బహుమానం ఇవ్వాలి. సంక్రాంతి ఆమె పుట్టినరోజు నవ్వటం ప్రత్యేక విశేషం. కిందటిసారి అమ్మ దగ్గరే ఉంది. సంక్రాంతి నాడు కొత్త బట్టలు కట్టుకుని అమ్మ చేయించిన రాళ్లబిళ్ల జడ మధ్యలో పెట్టుకుని తలనిండా సన్నజాజి పూల పరిమళం నింపుకుని ఆరు బయట వెన్నెల్లో పడుకుని ఉన్న నా దగ్గరకు వచ్చి ఈ వేషం చూశారా అన్న విజయ రూపం నా కళ్ల ముందు మెదిలింది. ఆనాటి విజయ్లో నూతన వధువులో గల ముగ్ధత్వం ఇంకా పోలేదు. ఆనాటి విజయ్కి ఈనాటి విజయ్కి గల వ్యత్యాసాన్ని ఊహించుకుంటూ వచ్చి ఇంటి ముందాగాను. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వస్తువు అంటే ఎందువలన అంతటి అపేక్ష కలుగుతుందో. ఆడవాళ్లు చాలామంది గులాబీలు మల్లెపూలు అంటే ఇష్టపడటం చూశాను, కానీ విజయ్కు సన్నజాజులంటే ప్రాణం. ఈరోజు అనుకున్న దానికంటే ఎక్కువ పూలున్నాయి. పూలు చూసినప్పుడు సంతోషంలోని జయమొహంలో ఆనందరేఖలు ఎలా వెల్లివిరుస్తాయో ఊహించుకుంటూ ఇంటి గుమ్మం ఎక్కాను. అంతవరకు తీయని తలుపులు ఊరించుకుంటున్న నా మనస్సు తాళం పెట్టిన ఖాళీ గుమ్మం స్వాగతం చెప్పేసరికి ఒక్కసారిగా ముడుచుకుపోయింది. మనస్సులో అంతకుముందున్న ఆనందం అనురాగం పోయి వాటి స్థానాన్ని విసుగు అలసట వచ్చి నిలబడ్డాయి. నన్ను చూచి కాబోలు ఇంటివారమ్మాయి సుగుణ పరిగెత్తుకుంటూ వచ్చి తాళం చెవిచ్చింది. మీ అక్క ఎక్కడికి పోయింది నీకు తెలుసా అన్నాను తాళం చెవి తీసుకుంటూ. నాకు తెలియదు, అమ్మకి చెల్లింది అంటూ సుగుణ వెనక్కు తిరిగి బాణంలా పరిగెత్తుకుంటూ పోయింది. తాళం తీసి లోపలికి వెళ్లి చేతిలో పూల పొట్లాం డ్రాయర్ మీదకు విసిరి స్టాండు మీద తువ్వాలు తీసుకుని దొడ్లోకి వెళ్లాను. కాళ్ళు చేతులు మొహం తుడుచుకుని వచ్చి హాల్లో ఫ్లాస్కు కోసం వెతికాను. ఆఫీస్ నుండి ఇంటికి రాగానే కాఫీ తాగటం అలవాటు. ఒకవేళ విజయ అవసరం వచ్చి ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే కాఫీ కాచి ఫ్లాస్కులో పెట్టి నా అవసరాలన్నింటినీ సిద్ధపరిచి వెళ్లటం పరిపాటి. కానీ ఈ రోజున దానికి వ్యతిరేకంగా జరిగింది. విజయ మీద విసుగు కోపంగా మారింది. వంటింట్లోకి వెళ్లి చూశాను. అలమరాలో ఖాళీ ఫ్లాస్క్ నన్ను చూసి నీరసంగా నవ్వింది. కాఫీ కూడా కాచకుండా వెళ్లవలసినంత అర్జెంట్ పని ఏమొచ్చిందో. ఏముంది, ఏ నీరజో వచ్చి రమ్మనుంటుంది, వెళ్ళింది కాబోలు. స్నేహితురాలి మోజులో భర్తని కూడా మర్చిపోయే మనుషుల్ని ఏమనాలి. సగం విసుగుతోనూ సగం కోపంతోనూ వచ్చి హాల్లో కుర్చీలో కూలబడ్డాను. సాంధ్య చీకట్లు దట్టంగా అలుముకున్నాయి. ఇల్లంతా చీకటిగా ఉంది. లేచి లైట్ వేశాను. మళ్ళా కుర్చీలో కూర్చోబోతుండగా ఎదురుగుండా టేబుల్ మీద ఏదో కవర్ కనిపించింది. చేయి చాచి తీసుకుని పై అడ్రస్ చూశాను. అది నాదే, రాత కూడా చిరపరిచితమే. నా బాల్యమిత్రుడు జైపాల్ రాతలాగుంది. వాడి దగ్గర నుండి ఉత్తరం వచ్చి చాలా రోజులయ్యింది. వాళ్ళావిడకు ఒంట్లో బాగుండకపోవటం వల్ల పెళ్లికి కూడా రాలేదు. ఏం రాశాడో అనుకుంటూ కవర్ చూశాను. చించే ఉంది, చదివింది కాబోలు అనుకుంటూ లోపల కాగితాన్ని తీసి చదవటం మొదలెట్టాను. ఉత్తరం చదువుతుంటే నాలో ఉన్న విసుగు అలసట ఒక్కసారి మాయమైనాయి.
ఆ ఉత్తరం రాసిన పద్ధతి చూస్తే నాకు నవ్వాగింది కాదు. వాడేదో బాగా పైత్యంలో ఉండి వ్రాసాడని అనుకుంటూ వచ్చే నవ్వుని పై మీద తువాలుతో ఆపుకుంటూ ఉత్తరం మరోసారి చదివాను. అందులో ఇలా ఉంది. మహారాజశ్రీ రాజశేఖరరావు గారికి వినయపూర్వక నమస్కారములు. మీరు నాకు చేసిన వాగ్దానాలలో ఒకటి కూడా నిలబెట్టుకోలేదు. ఈ ఊరు నుండి వెళ్లిపోయిన తర్వాత మీరు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు. కారణం నాకు తెలియదు. నాకు చాలా గాబరాగా ఉంది. మీరు నన్ను మర్చిపోలేదని, పనుల తొందరలో ఉన్నారనే నమ్మకంతో ఉన్నాను. నాకెప్పుడూ మీరే గుర్తుకొస్తారు. మీతోటి స్నేహం, ఆటలు మరువలేనివి. ఈ మధ్య ఎవరో మీకు వివాహమైందని అన్నారు. ఆ వార్త విన్నప్పటి నుండి నా గుండెల్లో ఆటంబాంబులు పేలుతున్నాయి. మీరు నాకు ఇన్నాళ్ల నుండి ఒక్క ఉత్తరం కూడా రాయకపోవటానికి కారణం ఇదేనా అనిపిస్తోంది. అయినా నమ్మలేకుండా ఉన్నాను. మీరు నాకు అన్యాయం చేయరని, నన్ను మీరు మర్చిపోలేదని నా అంతరాత్మ పదే పదే చెబుతోంది. ఆ ధైర్యంతోనే ఈ ఉత్తరం రాయటానికి సాహసిస్తున్నాను. మన ప్రేమ సంగతి మా నాన్న అమ్మలతో చెప్పాను. మీరే నా జీవితం అని అన్నాను. వారు మొదట్లో దిగ్భ్రమ చెందినా తర్వాత మన్నించి మీకు ఉత్తరం రాయటానికి అనుమతి ఇచ్చారు. ఈ ఉత్తరం చూసిన వెంటనే మీరు బయలుదేరి రండి, లేకపోతే అమ్మ నాన్న నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు. మీరు నిజంగా పెళ్లి చేసుకోలేదని, నన్ను మోసం చెయ్యరనే గట్టి నమ్మకంతో ఉన్నాను. నా ఆశలన్నీ మీ మీదనే ఉంచుకున్నాను. ఒకవేళ మీరు గనక నిజంగా పెళ్లి చేసుకునే ఉంటే ఏం చేయాలో నాకు తోచదు. అప్పుడు నాకు మరణమే ఆశ్రయదాత అవుతుంది. ఆడపిల్లని ఇంతకంటే ఏం చెప్పగలను? నా మనస్సులో బాధ అర్థం చేసుకోండి. మీరక్క కోసం నేనే కాదు, నా తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు. అమ్మ నాన్న ముందు నన్ను అసత్యవాదిగా నిలబెట్టకండి. నేను అవమానాన్ని సహించలేను. ఈ దీనురాలి మీద దయుంచండి. మీకు కవిత్వ భాషలో ఉత్తరం రాయటానికి నాకు బాగా చదువు రాదన్న విషయం మీకు తెలుసుగా. ఎంతో శ్రమపడి ఈ ఉత్తరం రాస్తున్నాను. తప్పులుంటే క్షమించండి. ఇట్లు మీ రాక కోసం హృదయమంతా కళ్ళు చేసుకుని ఎదురు చూసే అభాగిని జయ వ్రాలు. వచ్చే నవ్వుని అతి కష్టం మీద ఆపుకోవలసి వచ్చింది. వీడెప్పుడో ఇంతే. బిఏ చదువుతుండగా ఒకసారి వేసంగిలో సెలవులకు ఇంటికి పెడితే అచ్చు ఆడపిల్ల రాసినట్లు చక్కటి ప్రేమలేఖ సృష్టించి రాశాడు. అది చూసి అమ్మ ఒక్కటే గొడవ. చెప్పేది వినిపించుకోదు, ఒక్కటే ఏడుపు, ఉపవాసాలును, అగ్నిహోత్రం లాంటి మీ నాన్నగారి పేరుకు కళంకం తెస్తున్నావు అని ఏడ్చింది. చివరికి ఆ ఉత్తరం వీడు రాసిందేనని నమ్మించేసరికి తలప్రాణంతో ఒక్కొచ్చింది. ఫలితంగా వెంటనే విజయ్తో పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత జైపాల్ని అభినందిస్తూ ఉత్తరం రాశాను. సరిగ్గా ఆ సమయంలోనే వాడి భార్య మణికి పెద్ద జబ్బు చేయటం మూలాన పెళ్లికి రాలేకపోయాడు. నిజంగా ఈ ఉత్తరం చూస్తే ఎంతటి వాళ్ళకైనా అనుమానం వేస్తుంది. ఇంతకీ విజయ్ ఈ ఉత్తరం చూసి ఏమనుకుందో. ఈ ఆలోచన వచ్చేసరికి నాలో ఉన్న ఆనందమంతా గాల్లో దూదిపింజలాగా ఒక్కసారిగా ఎగిరి చక్కా పోయింది. నా నవ్వు మీటనొక్కినట్లు ఆగిపోయింది. ఇలాంటి వాటిల్లో ఒక దెబ్బతిన్నాను. చిన్నప్పటి నుండి తన చేతుల మీద పెంచి నా స్వభావాన్ని అర్థం చేసుకున్న అమ్మే పొరపాటు పడింది. కొంపదీసి విజయ్ కూడా అలాంటి అనుమానం పొందలేదు కదా. ఏమో కర్మ, విజయ్ వెళ్ళిపోవటానికి కారణం ఇదే అయితే చచ్చానన్నమాటే. ఇది అబద్ధాన్ని నిరూపించుకునేందుకు నా దగ్గర మరో నిదర్శనం కూడా లేదిప్పుడు. నా మనస్సు కొంచెం చెదిరింది. ఆవేశంలో విజయ ఉచితానుచితాలు తెలిసిపోదు. ముక్కుకు సూటిగా పోయి ఏది తోస్తే అది చేసేయటమే. అనుకోకుండా పెళ్లినాడు మామగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నాయనా, భగవంతుడు జయలో ఆవేశం ఒక వీసంపాలు ఎక్కువగా కలిపాడు. దానిది చాలా ఒడిదుడుకుల స్వభావం. కోపం వచ్చిందంటే తను వెళ్లే మార్గంలో ఏముందో కూడా చూసుకోదు. దాన్ని అర్థం చేసుకోగలిగి దాని నడతలు విపులంగా చూసినట్లయితే నిన్ను మించిన అదృష్టవంతుడు ప్రపంచంలో మరొకడుండడు. జాగ్రత్త నాయన, జ్ఞాపకం ఉంచుకో. బాగా రాత్రయింది. ఇప్పుడెప్పుడొస్తుంది, ఎప్పుడు వంట చేసి నాకు భోజనం పెడుతుంది అనుకుంటూ చేతిలోన్న వాచి తీసి డ్రాయర్ మీద పెట్టడానికి లేచి డ్రాయర్కు దగ్గరగా వెళ్లాను. మామూలుగా నా వాచి పెట్టే చోటులో విజయ నోట్బుక్లోని బ్లూ పేపర్ ఎత్తు పెట్టబడి ఉంది. మనస్సు అపశకునాన్ని శంకిస్తుండగా చేత్తో కాగితం తీసుకుని చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. లైట్ ముందుకొచ్చి వెడల్పైన కళ్ళతో ఉత్తరం మరోసారి చదువుకున్నాను. దానిలో సంబోధన గింబోధన ఏమీ లేదు. వ్రాత కూడా ఏమంత బాగోలేదు. ఇలా ఉంది.
అదృష్టవశాత్తు ఉత్తరం నేనే ముందు చూడటం తటస్థించింది. మీరు నన్ను చూసినప్పుడు ఆ రోజున నాన్నగారితో విజయ అన్న పేరు నన్ను బాగా ఆకర్షించింది అని ఎందుకు చెప్పారో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. పాప అమాయకురాలు, జయ మీకింకా పెళ్లి కాలేదని అనుకుంటోంది గాబోలు. తన ప్రాణ సమానంగా ప్రేమించి తన ఎదురు చూస్తున్న వ్యక్తి మరో వ్యక్తిని వివాహమాడి సర్వసుఖాలు అనుభవిస్తున్నాడంటే ఏ ఆడపిల్ల హృదయం దహించుకుపోదు? ఒక రోజున ఆ పిచ్చిపిల్లతో కూడా జయ అన్న పేరు నన్ను బాగా ముగ్ధుని చేసిందని చెప్పే ఉంటారు, అందులో సందేహం లేదు. భగవంతుడు ఆడవాళ్లకెన్ని తెలివితేటలిచ్చినా సులభంగా మగవాళ్ల వలలో పడేటట్లు శాపం పెట్టాడు గాబోలు. నేను చదువుకున్న దాన్ని, నన్ను నేను పోషించుకోగల సమర్థత నాలో ఉంది. ఆ సమర్థత లేని జయ మీ దయాధర్మం కోసం పాకులాడుతోంది. అందువల్లనే నేను మిమ్మల్ని ఆ నిర్భాగ్యురాలికి వదిలేసి వెళ్ళిపోతున్నాను. మీరు ఇకనైనా బుద్ధి తెచ్చుకుని ఈ రాత్రి రైలుకు వెళ్ళిపోయి ఆ అమ్మాయిని క్షమాపణ కోరుకోండి. నిజంగా ఈ ఉత్తరం నా చేతిలో పట్టడం ఆమెకు క్షేమకరమే అయ్యింది. లేకపోతే నాకు తెలియకుండానే నేను ఒక అమాయకపు జీవికి తీరని అన్యాయం చేస్తూ ఉండేదాన్నేమో. పాపం ఎక్కువ చదువు కూడా చదువుకోలేదుట. మీరు తప్ప ప్రపంచంలో మరో ఆధారం ఉండి ఉండదు. మీరు వెళ్ళలేకపోతే తన నిండు ప్రాణాల్ని, తర్వాత ఏం జరుగుతుందో నేను వ్రాయలేను. మీరు ఊహించలేనంతటి మూర్ఘులు కారు. అది తలుచుకుంటే నా కలం కంపిస్తోంది, చెయ్యి ముందుకు సాగటం లేదు. ఇంతకంటే వ్రాయలేను. మరో విషయంలో అయితే మీకోసం ఎంతో ఏడ్చేదాన్ని. దాని నుండి రక్షించుకుని మిమ్మల్ని నా గుండెలు చీల్చుకుని అందులో భద్రంగా ఎవ్వరూ చూడకుండా దాచేసుకునేదాన్ని. కానీ ఈ విషయంలో అలా చేయలేను. పట్టపగలు 10 మందిని ఖూనీ చేసి వచ్చినా మిమ్మల్ని క్షమించగలిగేదాన్ని. ఈ విషయంలో చేయలేను. తను మనసారా ప్రేమించి తన సర్వస్వం అని నమ్ముకున్న మగవాడు ఉత్త మోసగాడైతే స్త్రీ ఎంత బాధపడుతుందో నా ఈ ఇప్పటి బాధ తెలుస్తోంది. అందుకని నేను జయ ఉత్తరం చూడగానే జయ మీద మండిపడలేకపోయాను. ఆమె బాధను అర్థం చేసుకునే నేను వెళ్ళిపోతున్నాను. మీరిక నా ఛాయలు చూడటానికి కూడా ప్రయత్నించవద్దు. ఇది నా ఆజ్ఞ. నా మీద ఏ కాస్త మమకారం ఉన్నా ఇది పాటించండి. ఒక గోముఖ వ్యాఘ్రానికి నా జీవితం అర్పించుకున్నానన్న బాధ తప్ప ప్రస్తుతం నాలో ఏమీ లేదు. మీరు వెంటనే వెళ్ళండి. ఆలస్యం చేసి మరో ప్రాణిలో ఉన్న విశ్వాసం పోగొట్టుకోకండి. నా ఈ అవస్థ ప్రపంచంలో మరే యువతికి కల్లో కూడా కలిగించవద్దని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. ఇట్లు విజయ. మరో సమయంలో అయితే ఆ వ్రాతకి మనసారా విరగబడి నవ్వుకునేవాణ్ణి. కానీ ఇప్పుడలా నవ్వలేకపోగా నరాలు పిండుతున్నట్లుగా విపరీతమైన బాధతో ఒక చిన్న మూలుగు నా హృదయాన్ని చీల్చుకుంటూ బయటకొచ్చింది. విజయ కోపగించుకుని వాళ్ళక్కగారింటికి వెళ్ళిపోయిందనటంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఈ వేళ లేచి ఎవరి మొహం చూశానరా భగవంతుడా అనుకున్నాను. ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేసేది కూడా లేదు. తెల్లవారితే విజయలో ఉన్న ఉద్రేకం కూడా తగ్గుతుంది. అప్పుడు అసలు విషయాన్ని విసిదంగా చెప్పవచ్చును అనుకుని ఊరుకున్నా. లేచి ఉత్తరం డ్రాయర్ మీద పడేసి వెనక్కు తిరిగా. ఒక్కసారి సన్నజాజుల పరిమళం గుప్పుమని గదంతా చుట్టేసింది. విజయ్ వచ్చిందా అనిపించింది. నా పిచ్చి గాని విజయ్ ఎందుకొస్తుంది? డ్రాయర్ మీద పొట్లాల్లో ఉన్న పూలు విచ్చి తమ సౌరభాన్ని దాచుకోలేక గదంతా విరజిమ్ముతున్నాయి. క్షణంసేపు వాటి వంక చూశాను. అవి నన్ను వెక్కిరిస్తున్నట్లుగా కనిపించింది. మరుక్షణంలో పొట్లం ఆ విధంగానే 2 చేతులతోనూ నలిపేసి వీధిలోకి గిరాటు కొట్టి గబగబా తలుపు వేసి హోటల్ వైపు నడక సాగించాను. మర్నాడు ఉదయం మా వదిన గారింటికి వెళ్ళాను. బయట 8 ఏళ్ల రఘు ఆడుకుంటూ కనిపించాడు. నన్ను చూడగానే బాబాయ్ అంటూ పరిగెత్తుకొచ్చాడు. ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ పిన్నొచ్చిందా అన్నాను. వాడు వచ్చిందని తలూగిస్తూ, బాబాయ్ మరే నా పిల్లి పిల్లని ఈరోజు కుక్క చంపేసింది అన్నాడు ఎంతో దుఃఖపడుతూ. వాణ్ణి ఓదారుస్తూ మెట్లెక్కి లోపలికొచ్చి హాల్లో కూర్చున్నాను. లోపల నుండి విజయ కంఠం వినిపిస్తుందేమోనని ఆశించాను. కానీ నాకు ఆశాభంగం అయింది. కాసేపు రఘుతో కబుర్లు చెప్పి వాణ్ణి లోపలికి వెళ్ళి మీ పిల్లిని ఒకసారి పిలుచుకురా అన్నాను. నువ్వొచ్చావని చెప్పనా? వద్దన్నట్లు సూచించాను. వాడు తూనీగల లోపలకు తుర్రుమన్నాడు. రాబోయే విజయకు ఎలా శాంతస్వరంతో నచ్చ చెప్పాలో ఆలోచించుకుంటున్నాను. ఇంతలో
రఘు విజయ చెయ్యి పుచ్చుకుని లాక్కొచ్చి తప్పెట్లు కొడుతూ నవ్వాడు. మొదట నేననుకోలేదు కాబోలు. విజయ క్షణంసేపు తెల్లబోయి వెంటనే వంగి రఘు వీపు మీద ఒక్కటి చరిచింది. దెబ్బ చురుగ్గా తగలటం వల్ల వాడు బిక్కుమొహం వేసి నా వైపు చూస్తూ ఏడుపు సాగించాడు. పొరపాటు పడ్డావని చెప్పటానికి వచ్చాను. లేచి వచ్చి రఘుని ఎత్తుకుని సముదాయిస్తూ అన్నాను. విజయ కళ్ళు నిప్పులు కక్కుతున్నాయి. నేనేం పొరపాటు పడలేదు, నాకంతా బాగా తెలుసు. మీ నాటకం ఇంకా ఆడదామని చూడకండి. నా చేతుల్లోంచి రఘుని ఒక్క గుంజుతో లాక్కుంది. విజయ, నా మాట వినిపించుకోకుండానే రఘు విప్పు మీద మరో టంటిస్తూ, విధవా, ఇప్పటి నుండి అబద్ధాలాట నేర్చుకుంటే గాని రేపు పెద్ద పెద్ద వాళ్ల గొంతులు కోయలేవు అంటూ లోపలికి వెళ్ళిపోయింది. విజయ, ఆవేశంలో బిగ్గరగా అన్నాను. ఎవరినుద్దేశించి ఆ విధంగా వ్యంగ్యంగా మాట్లాడిందో అర్థం చేసుకున్న నేను ఇహ అక్కడ నిలబడలేక వెనక్కి తిరిగి వచ్చేశాను. ఆదివారం కావటం, ఈరోజు ఆఫీస్ కూడా లేదు. ఇంటికొచ్చి మౌనంగా కుర్చీలో కూర్చుని జరిగిందంతా ఒక్కసారి విమర్శించుకున్నాను. ఇందులో నేను చేసిందే ఉంది? నా పాత్ర నిమిత్త మాత్రంగా నిలబడింది. ఆ సమయంలో జైపాల్ కనిపిస్తేనా ఏం చేసేవాడినో అనిపించింది. ఇల్లంతా బౌరం అంటోంది. ఎక్కడ వస్తువులక్కడ చిందర వందరగా పడి ఉన్నాయి. రాత్రి కోపంతో నలిపి పారేసిన పూలు ఒకటి రెండు వాడిపోయి ఎండిపోయి కింద పడి ఉన్నాయి. డ్రాయర్ ముందు కుర్చీలో కూర్చుని జైపాల్కి ఈ విధంగా ఉత్తరం రాయటం మొదలెట్టాను. జైపాల్, హాస్యపూరితంగా నువ్వు వ్రాసిన ఉత్తరం అందింది, కానీ అది మొదట నాకు అందలేదు. ఎవరికి అందాలో వారికే అందింది. ఆ విధంగా అందటం వల్ల కలిగిన ఫలితం వింటే నువ్వు బహుశా నిద్రాహారాలు కూడా మర్చిపోతావు. ఒకనాడు నీ మూలంగానే, అంటే నీ ఉత్తరం మూలంగా నేను విజయ్ను పెళ్లాడటం జరిగింది. ఆనాడు నేను అమ్మ దగ్గర ఉండగా నువ్వు ఆ విధంగా ప్రేమలేఖ వ్రాయకపోయినట్లయితే నేను విజయ్ను వివాహమాడటం సంభవించేది కాదు. కానీ మళ్ళా నీ ఉత్తరం మూలంగానే విజయ్ నా నుండి దూరమైపోవటం వింతగా లేదు. ఎరుగని వాళ్ళు నీ ఉత్తరం చూస్తే ఏ ఫలితాలు కలుగుతాయో అవే కలిగాయి. విజయ్కు నువ్వు తెలియవు. నన్ను అపార్థం చేసుకుని కోపగించి నా మీద అలుకతో వాళ్ళక్కగారింటికి వెళ్ళిపోయింది. ఇప్పట్లో విజయ్ దగ్గరకు నేను వెళ్ళినా ప్రయోజనం లేదు. జైపాల్, నా మీద విజయ్కి ఎంత అసహ్యం పుట్టిందంటే చివరికి నా మొహం చుట్టానికి కూడా ఏవగించుకుంటోంది. ఆమె ఇహ నా దగ్గరకు రావటం దుర్లభమని తలుస్తున్నాను. ఎందుకంటావా, విజయ్ నన్ను దోషిగా నిర్ణయించుకుని వెళ్ళిపోయింది. నేను నిర్దోషిని నిరూపించుకునే ఆధారాలు నా దగ్గర లేవు. తమాషాగా రాసిన ఉత్తరం ఇంత దారుణ ఫలితాలనిస్తుందని నువ్వు అనుకుని ఉండవు కదూ. కానీ ఏం చేద్దాం, ప్రతిదీ మన మంచి కొరకే అని ఊరుకున్నా. ఇట్లు ఏం చేయాలో తోచని నీ రాజు. ఆ రోజంతా అటు ఇటు కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతూ గడిపాను. ఆ రాత్రి సరిగ్గా నిద్రపట్టలేదు. ఇంత చిన్న విషయానికే విజయ్ నన్ను అనుమానించిందంటే నన్ను అసలు అర్థం చేసుకోలేదన్నమాట. నా ఎదుట నిలబడి ఉత్తరంలోని మాటలు నా మొహం మీదే అంటే ఎంతో సంతోషించేవాణ్ణి. వాళ్ళక్కయ్యతో ఏమని చెప్పిందో, భార్యాభర్తల మధ్య ఏమైనా మనస్పర్ధలు కలిగితే ఇద్దరూ ముఖాముఖి తేల్చుకోవాలి. కానీ ఈ విధంగా చేస్తే కలిగే ప్రయోజనమేమిటి? పైగా అందరూ చూసి నవ్వటం తప్ప. ఇందులో నా తప్పే లేదు. మొదట విజయ దూరంగా వెళ్ళిపోయింది కాబట్టి ఏనాటికైనా తనంతట తానే తిరిగి క్షమించమని నా దగ్గరకు రావాలి. ఒక నిశ్చయానికి వచ్చిన తర్వాత నా మనసు తేలిక పడింది. ఏ పొరపాటు చేయని నేను వెళ్ళి క్షమించమని అడగవలసిన అవసరం నాకేమాత్రం లేదనిపించింది. ప్రళయకాలంలో ముచ్చటగా 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజున సూర్యోదయం అయింది. ఈ 2-3 రోజుల్లో నేను విజయ్ను చూడటం కానీ కనీసం ఆమెను గురించి వినటానికి కానీ ప్రయత్నం చేయలేదు. 10 గంటలు దాటింది. ఆఫీసుకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాను. ఇంటి ముందు జట్కా ఆగింది. ఒకసారి నా గుండెలు సంతోషంతో ఉవ్వెత్తున లేచాయి. బండిలోంచి దిగబోతున్న విజయను నేను గమనించినట్లుగా ఉండాలని వీధి వైపు వీపు పెట్టి నిలబడ్డాను. రాజు, ఆశించిన ఆశలు ఒక్కసారిగా కూలిపోగా ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాను. ఎదురుగుండా గుమ్మంలో జైపాల్, అతని భార్యామణి నిలబడి ఉన్నారు. క్షణంసేపు నేను, జైపాల్ ఒకరి కళ్ళలోకి ఒకళ్ళని చూసుకున్నా. అక్కడ మణి ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఇద్దరం ఒకళ్ళనొకళ్ళు గట్టిగా కౌగిలించుకున్నాం. నేను తమాషా కోసం చేసిన పని ఇంత దారుణ ఫలితం కలుగజేస్తుందనుకోలేదురా రాజు అన్నాడు గాద్గదిగా కంఠంతో.
మూడు రోజుల క్రితం గనక జైపాల్ నాకు కనిపిస్తే ఏం చేసేవాడినో నాకే తెలియదు. కానీ ఇప్పుడు ఆ సమయం దాటిపోయింది. రండి లోపలికి అన్న గుమ్మల్లో నిలబడిన మణిని చూస్తూ. అసలు జరిగిందేమిటో సరిగ్గా విశదంగా చెప్పు అన్నాడు జైపాల్ లోపలికొచ్చి కూర్చుంటూ. నేను జరిగిందంతా విపులీకరించాను. నేను ఉత్తరం రెండో వైపున గ్రీన్ ఇంకుతో రాశాను, చూడలేదు అన్నాడు జైపాల్ అంతా విన్న తర్వాత. ఆహా, ఏమని రాశావు అన్నాను ఆశ్చర్యంగా. నేను రాసిన పేపరు ఆకుపచ్చగా ఉంది కదా, దాని వెనక వైపున కిందుగా ఉత్తరం చదివిన తర్వాత కలిగిన అనుభవం రాయ్ అని పూర్తి సంతకం చేశాను అన్నాడు. నేను చూడలేదు, విజయ్ కూడా చూసి ఉండదు అన్నాను. సర్లే, చూస్తే ఈ గ్రంథం అంతా ఎందుకు జరుగుతుంది? నీ ఉత్తరం అందింది, మొదట నువ్వు కూడా తమాషా చేశావేమో అనుకున్నాను. కానీ వివరంగా చూస్తే అందులో తమాషా ఉన్నట్లు కనిపించలేదు. ఉత్తరం చూసినప్పటి నుండి మణి నన్ను ఒకటే సాధింపు. ఇక వెంటనే బయలుదేరొచ్చాం. మా పిడతండ్రి కూతురు నీరజ ఇక్కడే ఉంది, అక్కడ దిగాను. సరాసరి ఇక్కడికి వద్దామంటే పరిస్థితులు తెలియవు కదా. నీరజ అంటే చంద్రశేఖరం పెళ్ళామేనా అన్నాను. అవును అన్నాడు. నీరజకి విజయ్కు ప్రాణ స్నేహం అన్నాను. రైట్హో, జైపాల్ కుర్చీలోంచి లేచి ఒక గంతు వేశాడు. నేను మణి తెల్లబోయి చూశా. సరే, నువ్వు మధ్యాహ్నం ఆఫీసుకు సెలవు పెట్టేసేయి అన్నాడు. ఎందుకు అన్నాను. ఎందుకంటావు ఏట్రా, ప్రాణ స్నేహితుడు వస్తేను సీరియస్గా అన్నాడు. నేను సెలవు పెట్టడానికి ఒప్పుకున్నాను. సాయంత్రం 4 గంటలకి నువ్వు నీరజ గారింటికి రా, తెలుసుగా అన్నాడు. ఎందుకని అడగాలని నోటిదాకా వచ్చినా వాడి మొహంలో గాంభీర్యం చూసి ఊరుకున్నాను. కాసేపు ఉండి వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. భార్య ఉండి ప్రాణ స్నేహితుడు వస్తే ఇంటికి పిలవలేకపోయానని మహా బాధపడ్డాను. వాడికి మాట ఇచ్చినట్లుగానే ఆ సాయంత్రం 4 గంటలకి నీరజ గారింటికి వెళ్ళాను. ఇల్లంతా ఏదో హడావుడిగా ఉంది. చంద్రం వాకిట్లోనే నాకు ఎదురై, రండి రండి, ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు, టీ పార్టీ అన్నాడు. పిలవని పేరంటానికి వచ్చిన నేను అభిమానంతో తలదించుకున్నాను. ఇంతలో జైపాల్ ఎదురై నన్ను లోపలికి లాక్కెళ్లాడు. నన్ను ఒక గదిలోకి తీసుకెళ్లాడు. ఆ గది కొంచెం విశాలంగా ఉండి 10-12 మంది కూర్చుని కాఫీలు తాగేటందుకు వీలుగా టేబుల్, వాటి ఎదుట కుర్చీలు అమర్చబడి ఉన్నాయి. ఎదురుగుండా గోడకు దగ్గర ఆ చివరి నుండి ఈ చివరకు నీలం, దానిమీద ఎరుపు పూలద్దిన కర్టెన్ బిగించబడి ఉంది. జైపాల్ నన్ను చేయిపుచ్చుకుని ఆ కర్టెన్ దగ్గరకు లాక్కువెళ్లి, రాజు, లోపల కుర్చీ ఉంది, అక్కడ కూర్చో అన్నాడు. ఎందుకు అన్నాను అర్థం కాక. అబ్బా, నీ ఎందుకులతో చంపకురా నాయనా. నా మాట విని తెరావతల రాజాలాగా పడుకుని తెర ఇవతల జరిగే నాటకం విను. ఈ పుట్టినరోజు, గిట్టినరోజు అనే అబద్ధాలే. కేవలం విజయన్ ఇక్కడికి ఆహ్వానించటం కోసం నీరజతో కలిసి ఈ ఎత్తు ఎత్తాం. అంతా వింటూ ఉండు, నీకే తెలుస్తుంది అన్నాడు. కర్టెన్ పక్కకు లాగి నన్ను తీసుకెళ్లి కుర్చీలో కూలదోసి, నువ్వు అవతల వాళ్ళకి కనిపించవు, నీకు అవతల వాళ్ళు కనిపించరు అన్నాడు. మధ్యలో ఎవరైనా ఈ కర్టెన్ లాగితే ఇందులోంచి బుద్ధదేవుళ్లాగా నేను బయటపడితే సందేహంగా చూస్తూ అన్నాను. అయితే గీతే, మహా సందేహపు మనిషివిరా నాయనా, నా కళ్ళు రెండు ఈ కర్టెన్ మీదే ఉంటాయి, భయపడకు అన్నాడు. నాకేదైనా అవమానం లాంటిది జరిగితే ఇహ నన్ను నువ్వు పట్టలేవు, ముందే చెప్తున్నా అన్న చికాగ్గా మొహం పెట్టి. సరే, నాది పూచి, నీకేం జరగకుండా అని కర్టెన్ మూసేసి వెళ్ళిపోయాడు. ఇదంతా ఏమిటని ఒక పక్క కుతూహలంగా ఉన్నా మరో పక్క ఇలాగ కూర్చోవటానికి విసుగ్గా ఉంది. జేబులో సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ ముట్టించి పడక కుర్చీలో వెనక్కు వాలాను. గదిలోకి ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు, తమాషా తమాషా సంభాషణలు వినిపిస్తున్నాయి. నాలో ఓపిక నశిస్తోంది. ఇంతలో, రా విజయ, నీకోసమే చూస్తున్నా అన్న నీరజ కంఠం వినిపించింది. అడుగుల చప్పుడును బట్టి వచ్చిందని అనుకున్నా. ఈ విజయ అన్నయ్య నీ ఫ్రెండ్ రాజు భార్య. ఇతడు మా అన్నయ్య, అంటే పెత్తండ్రి కొడుకు, జైపాల్. ఇవిడ మా వదిన మణి. పరిచయ వాక్యాలు మహాపసందుగా ఉన్నాయనుకున్నా. నేను వస్తున్నట్టు టెలిగ్రామ్ ఇచ్చాను, అందలేదా అండి అన్నాడు జైపాల్. విజయ తలతిప్పిందో ఏమో శబ్దం మట్టుకు వినిపించలేదు. స్టేషన్కు వస్తాడని ఎంతో చూశాం కానీ రాలేదు. అసలు ఊళ్ళో ఉన్నాడా లేదా? జైపాల్ చాకచక్యానికి మెచ్చుకోకుండా ఉండలేకపోయాను.
దాని నుండి విజయం మళ్ళా నిశ్శబ్దంగానే జవాబిచ్చింది. అరే ఉన్నాడా, మరి స్టేషన్కి ఎందువల్ల రాలేదో? నేను చెప్పలా, మీరు రాసిన ఉత్తరం అతడికి కోపం తెప్పించి ఉంటుంది. అది మణికంఠం. ఏటా ఉత్తరం? నీరజ కంఠంలో కుతూహలం కనిపిస్తోంది. మీరు చూసారా ఉత్తరం? బహుశా విజయనై ఉంటుంది, మణి ప్రశ్నించింది. ఎందుకు లేని చూపించి ఉండరు, ఇంత స్నేహితులైతే మాత్రం మరీ అంత ఇదా. తనకు ఆడపిల్లలాగా తన్నేదో మోసం చేసినట్లుగా ఏటేవిటో రాశారు. ఇంకా నయమే, మీరు చూడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే మా రాజు మీద తప్పకుండా అనుమానపడి కోట్లాట పెట్టుకునేవారు, అంది మణి. నాకు ఆ సమయంలో విజయమొహం ఎలా ఉందో చూడాలని మహా ఆసక్తి కలిగింది. కానీ ఏం చేయను, కాసేపు మళ్ళా ఆ కబుర్లు ఈ కబుర్లు దొల్లిపోయినాయి. చివరికి విజయ వస్తానండి అంది. అమ్మయ్యా ఇప్పటికి వినిపించింది అనుకున్నాను. మీరు ఒక చిన్న సాయం చేసి పెడతారా అన్నాడు జైపాల్. ఏమిటది? రాత్రికి మీ ఇంటికి వస్తాం మేమిద్దరమును, వాడితో ఈ విషయం ఏమి చెప్పకండి, హఠాత్తుగా కనిపిస్తాం, ఏం చేస్తాడో చూడాలని ఆపేక్షగా ఉంది అన్నాడు. అలాగే, మరి అడ్రస్ చెప్పెడతారా? విజయ్ చెప్పి రమ్మనమని మణిని తనకి తానుగా మళ్ళా ఆహ్వానించింది. అందులో గల ఉద్దేశం నాకు తెలియలేదు. క్రమంగా అందరూ వెళ్ళిపోయారు. జైపాల్ కట్టెన్లాగి దయచేయండి అంటూ యువతలకు దారి చూపాడు. నా మొహంలో భావాలు దాచుకోవటం నాకు చాలా కష్టంగా ఉంది. సరాసరి ఇంటికి దయచేయి. ఎందుకు? అలవాటు చొప్పున నోటి నుండి ప్రశ్న వచ్చేసింది. జైపాల్ నన్ను ఉరిమి చూశాడు. నేనేం చలించకుండా, సరే సతీసమేతంగా మా ఇంటికి భోజనానికి దయచేయి అన్నాను. సరేనని అంగీకారం తెలిపాడు. కానీ ఒక్క విషయం జైపాల్, నాకు నీకు మళ్ళీ నటన చేత కాదు. ఇంటికి వెళ్ళి విజయ్తో నువ్వు బజార్లో కనిపించావని చెప్తాను అన్నాను. వాడు కాసేపు ఆలోచించి సరేనన్నాడు. తర్వాత చెప్పవలసిందేముంది? ఇంటికి వచ్చాను. విజయ్ మామూలుగా ఇంట్లో పనులు చూసుకుంటోంది. నేను తనను పలకరించకుండా వచ్చి నా గదిలో కూర్చున్నాను. కాసేపటికి విజయ కాఫీ తీసుకుని వచ్చింది. ఈ 3 రోజుల నుండి జరిగిన ప్రళయతాండవమంతా బలవంతాన మర్చిపోయి వచ్చినట్లు మొహన్ స్పష్టంగా చెప్తూనే ఉంది. కాఫీ కప్పు తీసుకుంటూ, నా స్నేహితుడు జయ, అతడి భార్య వచ్చారు. బజార్లో కనిపిస్తే మన ఇంటికి రమ్మనమని చెప్పాను. ఇక హోటల్కి కబురు పంపుదాం అనుకుంటున్నాను, నువ్వొచ్చావుగా అన్నాను చాలా సహజంగా. క్షణంసేపు విజయ కళ్ళెత్తి నా మొహంలోకి చూసి వెంటనే వెళ్ళిపోయింది. ఆ రాత్రి జైపాల్ మణి వచ్చారు. నేను విజయను ఏమీ తెలియనట్లుగా పరిచయం చేశాను. మణి విజయ చాలా చక్కగా కలిసిపోయి వంట ఇంట్లోకి వెళ్ళిపోయారు. ఇద్దరం భోజనం చేస్తుండగా జైపాల్ ఇలా అన్నాడు. ఆ కాస్త దానికి అంత కోపం ఎందుకురా నా మీద? స్టేషన్కు రావటం మానేశా? అయినా వెనుక పేజీలో కింద చివరను రాశానుగా అన్నాడు. ఈ మాటలు ఏ ఉద్దేశంతో అన్నాడో గ్రహించుకున్న నేను మాట్లాడలేదు. చాలండి ప్రతాపం, ఆ ఉత్తరం మీ చెల్లెలు చూడలేదు కాబట్టి సరిపోయింది. లేకపోతేనా? మా చెల్లెలేం అలా చేయదు తెలుసా. జయ విజయపక్షం వహించాడు. ఆ రాత్రి చాలా సరదాగా గడిచిపోయింది. ఆ రాత్రి విజయ నా పాదాల మీద చేతులాంచి కళ్ళనీళ్లతో నన్ను క్షమించండి అంది. నేను నా కాళ్ళు దూరంగా లాక్కుంటూ, ఆహా నిన్ను క్షమించలేను విజయ, నా కోసం కాదు. ఆ రోజున రఘుని నా మూలంగా ఉత్తపుణ్యానికి కొట్టావు, అది నాకెంతో బాధ కలిగించింది తెలుసా అన్నాను. లేకపోతే ఏమిటి చెప్పండి? నీరజ్ వచ్చింది, నిన్ను పిలుస్తోంది అని అబద్ధం చెప్పాడు. తీరా చూస్తే మీరు. నీకు ఆ సమయంలో నా మీద అంత కోపం వచ్చిందన్నమాట, అందుకనే ఉత్తరంలో. విజయ తన చేత్తో చటుక్కున నా నోరు మూసేసి, ఇహ ఆ విషయం ఎత్తొద్దు అంది. నేను చెయ్యి లాగివేస్తూ, ఎత్తవద్దనటం మాత్రం కాదు అంటున్నావు గాని నేను ఎంత బాధపడ్డానో తెలుసా అన్నాను కోపంగా. విజయ ఏడుస్తూ నా కాళ్ళ మీద వంగి, అందుకే నన్ను క్షమించమంటున్నాను. ఇహ ఇలాంటి తెలివి తక్కువ పనులు జీవితంలో చెయ్యను, ఈ ఒక్కసారి నన్ను క్షమించండి అంది. వంచిన తలలోంచి సన్నజాజుల పరిమళం నన్ను ఉక్కిరి బిక్కిరి చేసింది. చేత్తో విజయను లేవదీస్తూ, చాలే, భగవంతుడు పురుషుల్లో అన్ని శక్తులు పెట్టాడు కానీ ఆడదాని కన్నీరు చూసి సహించగల మనస్తత్వం పెట్టలేదు, అందుకనే మగవాళ్ళెప్పుడూ మీ ఆడవాళ్ల ముందు ఓడిపోతూ ఉంటారు అన్నాను నవ్వుతూ.
జైపాల్ మణి మరి 2 రోజులున్నారు. నేను ఆఫీస్కు సెలవు పెట్టాను. విజయ మణి అక్క చెల్లెళ్లలాగా కలిసిపోయాను. ఆఖరికి వాళ్లు వెళ్లిపోయే రోజున విజయ మణి ఒకళ్ళనొకళ్ళు కౌగిలించుకుని ఆనంద బాష్పాలు రాలుస్తుంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ట్రైన్ ఎక్కిస్తూ రహస్యంగా వాడి చెవులో ఇలా చెప్పాను, ఒరే జైపాల్, నీ ఉత్తరాలు మొదట్లో ప్రళయకాలం నాటి సంఘటనలు సృష్టించిన తర్వాత చక్కని మార్గాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు చూడు, నీ ఉత్తరం మూలానా ఇహ విజయ నేను నిజంగా తప్పు చేసినా నమ్మనంత విశ్వాసం నా మీద ఏర్పరచుకుంది. దీనికి నేను నీకు కృతజ్ఞుణ్ణి అన్నాను. రాజు, నీకు ఇంత మంచి పని చేసి పెట్టాను కాబట్టి నువ్వు నాకు ఒక బహుమానం ఇవ్వాలి అన్నాడు. ఏమిటది అన్నాను. సంక్రాంతికి మీరు ఉభయులు మా ఊరు రావాలి. ఏం విజయ? ఈ మాటలు బిగ్గరగా అన్నాడు. ఆ రోజు విజయ పుట్టినరోజు కూడాను అంది మణి. అయితే స్పెషల్ ప్రోగ్రాం ఇద్దాం. ఏరోయ్, తప్పకుండా రావాలి. నేను విజయమోహన్లోకి చూశాను. ఆ కళ్ళు అంగీకారం తెలిపాయి. జైపాల్ సంతోషంతో నా చేతిని ఆఖరిసారి గుంజాడు. రైలు కదిలింది. ఆ జంట అటువైపు పడుతుంటే మేము ఇటువైపు ఇంటికి బయలుదేరాం. కథ సుఖాంతం.